కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు టాలీవుడ్ నివాళి అర్పించింది విక్టరీ వెంకటేష్. బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. అయితే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అందరూ కన్నీరు మున్నీరయ్యారు. అలాగే కుమార్తె ధృతి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక. సుమిత్ర, ఉదయం నుంచి కూడా పునీత్ రాజ్ కుమారి చివరి చూపు చూసేందుకు కూడా వేలాది మంది అతని ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మా స్టేడియం కు తరలి వస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. అతని చివరి సంస్కారాలు కంప్లీట్ కాబోతున్నాయి. అతని కుమార్తెడు ఇప్పుడే అతని పార్థివ దేహానికి చేరుకోవడం జరిగింది. ఇక ఇవాళ మార్నింగ్ నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది సినిమా హీరోలు పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మొదట బాలకృష్ణ వెళ్లారు. వెళ్లిన వెంటనే కూడా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ఒక్కసారిగా కూడా బాలకృష్ణని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఇంత చిన్న వయసులో ఇలా సంఘటన జరగడంతో కూడా చాలా మంది షాక్ గురయ్యారు. బాలకృష్ణ కూడా పునీత్ రాజ్ కుమారు భౌతిక దేహాన్ని చూసి తల పట్టుకుని అక్కడే కళ్ళనీరు కాచి ఎంత ఘోరం జరిగిపోయిందంటే కూడా బాలకృష్ణ అక్కడే కంటతడి పట్టారు. ఇక చిరంజీవి అలాగే వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా వెళ్ళి, అంటే ఇంతమంది వెళ్ళి పునీత్ రాజ్ కుమార్ అంటే చాలా ఇంతకుముందు చాలా చనిపోయారు, కానీ పునీత్ రాజ్ కుమార్ మరణం మాత్రము చిన్న వయసులో చనిపోవడం మాత్రం అందరినీ షాక్ గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ చివరి చూపు చూసేందుకు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తారలంతా కూడా అతని కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా, అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద, అలాగే హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వచ్చి పునీత్ రాజ్ కుమార్ నివాళులు అర్పించారు. అంటే పునీత్ రాజ్ కుమార్ తండ్రి నుంచే కాకుండా తాను కూడా స్వతహాగా కూడా చిన్న వయసు నుంచి కూడా సినిమాల్లో యాక్ట్ చేయడం కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ చాలా యాక్టివ్ ఉండడం కూడా పునీత్ రాజ్ కుమార్ ప్రజల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక యువత కూడా చాలా మంది కూడా ఆ పునీత్ రాజ్ కుమార్ చివరి చూపు చూసేందుకు ఒక్కసారి మనం స్టేడియం చూసామంటే స్టేడియం అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా వేలాది మందితో కిక్కిరిసిపోయింది. హీరో చనిపోయే తమ హీరో తమ నటుడు అని చనిపోయాడంటూ కూడా చాలా మంది అక్కడ నుంచి ఏడుస్తూ అక్కడ జరుగుతుంది. చివరి చూపు చూడాలి, ఎట్లయినా పునీత్ ని చూడాలన్న ఒకటే దాంతో కూడా దగ్గరికి వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వమే ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తోంది. యాక్చువల్లీ రేపు అనుకున్నప్పటికీ కూడా ఇవాళనే పునీత్ రాజ్ కుమార్ కుమార్తె చేరుకోవడంతో ఇవాళనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్లిన వెంటనే కూడా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు ఒక్కసారిగా శివరాజ్ కుమార్ ను పట్టుకుని ఏడ్ చేశాడు. ఇది ఊహించిన సంఘటన, హాస్పిటల్ కి హార్ట్ స్ట్రోక్ అని వెళ్ళి ఇలా రావడం మాత్రం షాక్ గురి చేసింది. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ అందరితో కూడా చాలా కలివిడిగా ఉండేవాడు, తను హెల్త్ విషయంలో చాలా కాన్షియస్ గా ఉండేవాడు. ఎలా జరిగిందంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా కంటతడి పెట్టడం జరిగింది. చిరంజీవి వెంకటేష్ తో పాటు చాలా మంది హీరోలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వెళ్ళి పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాధిక ఫర్ ద అప్డేట్స్.